నడిమంతని పట్టణంలో నిన్నటి నుంచి ఈనాటి వరకు టీఆర్ఎస్ గుండాలందరూ అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు అప్రమత్తం కాకుండా గుండాయిజంని అదుపు చేయలేని పరిస్థితిలో ఈరోజు ఒక నిర్లక్ష్య వైఖరితో కేవలం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గుండాలని సపోర్ట్ చేసే కార్యక్రమం ఈరోజు పోలీసు యంత్రాంగం చేస్తూ ఉంది. నిన్న ప్రసాద్ పైన దాడి, ఈరోజు గంగాధర సత్యనారాయణ అనే సోదరుడు లారీ నడుపుకొని జీవనం గడిస్తుంటాడు. వాళ్ళకు అనుమానం మీద మాకు ఓటు వేయలేదు అని టీఆర్ఎస్ దుండగులు వచ్చి వారి నాయకుడి ప్రమేయం ఉన్నదని ఈరోజు వాళ్ళ పేర్లు తీసుకుంటా కారం జల్లి ఓ 10 మంది దుండగులు వచ్చి నడి చౌరస్తాలో కొడతా ఉంటే అసలు వ్యవస్థ ఉన్నదా? పోలీస్ వ్యవస్థ, శాంతి భద్రతలు ఎవరైనా కాపాడేవారు ఉన్నారా? నిన్నటి నుంచి కమిషనర్ గారితోనే ఒక 10 సార్లు మాట్లాడినా, డీసీపీ గారితోనే 10 సార్లు మాట్లాడినా, ఏసీపీ గారితో మాట్లాడినా, సిఐ గారికి 10 పదే చెప్తా ఉన్నాం. ఈరోజు ఒక పక్కన సామాన్య ప్రజానికాన్ని వదిలిపెడతలేరు. కాంగ్రెస్ పార్టీ ఎవరెవరైతే సపోర్ట్ చేసిండ్రో కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు అంతు చూస్తామని వారి నాయకులే మాట్లాడుతూ ఉన్నారు. అంతు చూసే కార్యక్రమ భాగంలో ప్రజాస్వామ్యంలో ఉంటే మరి ప్రజాస్వామ్యంలో ఉండొద్దు. దానిపైన నేను అడుగుతా ఉన్నా, వారు మాట్లాడిన ప్రతి మాటపై కూడా సువో మోటో కంప్లైంట్ తీసుకోవాలి. రేపు నుంచి చూడండి ఒక్కొక్కరి సంగతి చెప్తామని అని చెప్పడం వలన దాని వెనుక ఉన్న అర్థమైంది. ఇంతకుముందే మా సోదరిమని చెప్పింది. ఇప్పుడు రోజొక్కరిని టార్గెట్ చేసుకునే కార్యక్రమం చేస్తే అమాయక ప్రజలు, సామాన్య ప్రజానికానికి సంబంధించి ప్రజాస్వామ్యంలో ఎవరికి వేరే వాళ్ళకు ఓటేయొద్దట. రేపు చెప్పమనండి కేసీఆర్ గారిని, చెప్పేస్తే మేము అందరం పక్కన ఉంటాం, వాళ్ళకే ఓటేసుకొని వాళ్ళనే నడిపియమని చెప్పండి. ఇదంతా కూడా ఉండదు కదా. ఎందుకు ఎన్నికలు కదా, ఎవరి స్వేచ్ఛతో వారు ఓటేసుకుంటారు. అనుమానంతో ఇప్పటికైనా 3-4 వారు కొట్టిండ్రు. ఒకరిపైన ఇప్పటివరకు యాక్షన్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఫోన్లు చేస్తున్నారు, బెదిరింపు కాల్స్తో పాటు లిస్ట్ ఇచ్చినాం ఎవరెవరికి ఫోన్లు వస్తున్నాయని. సోదరుడు ఆకుల శ్రీనివాస్ అని అతని డ్రైవర్కి ఫోన్ చేసి అతన్ని చంపేందుకు కాంట్రాక్ట్ తీసుకున్నామని చెప్పినట ఒకడొచ్చి. అంటే ఎంత దూరం పోయింది, అసలు ఎక్కడికి పోతా ఉంది తెలంగాణ? తెలంగాణ పోలీస్ పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు. ఇది పీపుల్ ఫ్రెండ్లీ పోలీసా, టీఆర్ఎస్ ఫ్రెండ్లీ పోలీసా? స్పష్టంగా ఇక్కడ అర్థమవుతోంది. ఈరోజు జరుగుతూ ఉన్న అగత్యాలను చూసి కూడా కళ్ళు తెరవకుండా వారిపైన చర్య తీసుకోకుండా పోలీసు వాళ్ళు ఈ విధంగా ఉంటే అసలు సామాన్య ప్రజానికం ఎటుపోవాలి? మా సోదరుడిని సత్యనారాయణ కళ్ళల్లో కారం జల్లి కొడితే ఆయన కాలేరు, చెయ్యి ఇరిగింది. ఎక్స్రే తీసుకొస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ముందడు ఉన్నాం మేము. ఏదో కాంట్రాక్టెడ్ అంటే సృష్టించిన స్టోరీ కాదు. వాళ్ళు నేరుగా వస్తే ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేయించి ప్రాథమిక చికిత్స నడుస్తూ ఉంది. అంటే ఒక లారీ నడుపుకునే వ్యక్తికి ఇబ్బంది జరిగితే ఎన్ని ఇబ్బందులు వారి కుటుంబానికి. చిన్న పిల్లలు ఉన్నారు, ఇద్దరు హాస్టల్లో చదువుకునే పిల్లలు. ఈరోజు ఆయన పొట్ట కూటి కోసం కష్టపడతా ఉంటే భయభ్రాంతులను సృష్టించి ఎవరు మాట్లాడద్దు, ఇక్కడ అంత దౌర్జన్యం మాదే నడుస్తుంది, టీఆర్ఎస్దే నడుస్తుంది, టీఆర్ఎస్ దౌర్జన్యం మీరు సహిస్తూనే ఉండాలి, లేకుంటే మేము కొడతాము అని నేరుగా చెప్తా ఉంటే అసలు వ్యవస్థ నడుస్తూ ఉన్నట్ట. నిన్న మాట్లాడుతూ ఉండే కేసీఆర్ గారు సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పెడతా ఉన్నారు, కఠిన చర్యలు తీసుకుంటామని. అక్కడో పాలసీ ఉంటే ఇక్కడో పాలసీ ఉంటుంది. సోషల్ మీడియాలో ఇక్కడ ఇష్టారాజ్యంగా అడ్డగోలు చేస్తే పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోరు, అక్కడ మాత్రం పట్టించుకోవాలట. అంటే వ్యవస్థ తెలంగాణ వచ్చిన తర్వాత ఎవ్వరికీ కూడా భద్రత లేదు అని స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంతని పట్టణంలో శాంతి భద్రతలు కాపాడే పోలీస్ యంత్రాంగం ఉండాలి. సామాన్య ప్రజానికంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా కార్యకర్త నాయకుడికి బెదిరింపులతో ముందుకు నడుస్తూ ఉంటే చట్టం వాళ్ళ చేతిలో తీసుకున్నారు, చట్టాన్ని పరిరక్షించే కార్యక్రమం పోలీసు వాళ్ళు చేస్తారంటే ఈరోజు వారితో చేత కాకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళీ చట్టాన్ని చేతిలో తీసుకుంటే ఏ విధంగా అవుతుందో అనే ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చట్టాన్ని మన చేతిలో తీసుకోవద్దు, పోలీసు యంత్రాంగం ఉందని వ్యవస్థపై నమ్మకంతో ఈనాటి వరకు కూడా మాట్లాడుతూ ఉంటే చర్య తీసుకోకపోగా ఇది చూస్తూ ఉన్నాం, ఈసారి ఇంకా చూస్తూ ఉన్నాం, ఇప్పుడే పట్టుకుంటున్నాం, ఇప్పుడే చేస్తూ ఉన్నాం అంటే నిన్న జరిగిన సంఘటన భాగస్వాములైన వారు మళ్ళీ ఇవాళ చేశారు. అంటే 24 గంటలు గడుస్తూ ఉన్నా ఇవాళ నుంచి రేపటికి రేపు మళ్ళా అదే కార్యక్రమం. మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు అన్ని గెలుచుకున్నారని మాట్లాడుతూ ఉన్నారే, ప్రజానికాన్ని గురించి ఆలోచన చేయకుండా రౌడీయిజంకి ఈ పట్టణ వాసులందరూ ఎవరు ఎండార్స్మెంట్ చేయలే. రౌడీయిజం గుండాయిజంని తప్పకుండా అరికట్టించాలి. అరికట్టించే కార్యక్రమాల్లో వారు ఏ స్టెప్ తీసుకోకుండా మేము ప్రజాస్వామికంగా ఈ వ్యవస్థపై తప్పకుండా పోరాటం చేస్తాం.